ఆధార్ సంస్థ నోటీసులు జారీ చేయడం చట్ట వ్యతిరేకమని అంటున్నారు నోటీసులు అందుకున్న వ్యక్తులు. ఆధార్ సమయంలోనే అన్ని ఆధారాలు తీసుకున్నారని చెబుతున్నారు. పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు ఆధార్ సంస్థ ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని అంటున్నారు నోటీసులు అందుకున్న వారి తరపున న్యాయవాదులు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామంటున్న అడ్వకేట్లతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. ఆధార్ సంస్థ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. హైదరాబాద్లో 127 మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆధార్ సంస్థ ఎదుట హాజరే తమ ఒరిజినల్ చూపెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఇటు న్యాయపరంగా పోరాటం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. అయితే ఆధార్ సంస్థ దేనికోసం నోటీసులు జారీ చేసిందో అసలు ఏంటి అన్న విషయం కూడా మాట్లాడడానికి అడ్వకేట్స్ మాతో ఉన్నారు. రెహమాన్ గారు చెప్పండి, అసలు ఏం జరిగింది? ఆధార్ సంస్థ ఎందుకు నోటీసులు ఇష్యూ చేసింది? మాకు నిన్న ఒక నోటీస్ మా చేతికి రావడం జరిగింది. అందులో మొహమ్మద్ సత్తార్ ఖాన్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో పారా 2లో వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే, విత్ ఆల్ నెసరీ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ టు ప్రూఫ్ ఆల్ యువర్ క్లెయిమ్స్ ఆఫ్ సిటిజన్షిప్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ అన్ ఇండియన్ నేషనల్ టు ప్రూవ్ దట్ యు హ్యావ్ ఎంటర్ ద టెరిటరీ ఆఫ్ ఇండియన్ లీగల్లీ అండ్ యువర్ స్టే ఇన్వాలిడ్. ఈ నోటీసు ఆధార్ కార్డు ఇష్యూ చేసే సంస్థకు లేదండి. సిటిజన్షిప్ని క్వశ్చన్ చేసే అర్హత కూడా వాళ్లకు లేదు. జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా కూడా, మెయింటైనబిలిటీ బిల్లో తీసుకున్నా కూడా, లోకల్ స్టాండీలో తీసుకున్నా కూడా వాళ్లకు అర్హత లేదు. అలాంటిది ఇప్పుడు నడుస్తున్న ఎన్పిఆర్ ఎన్ఆర్సీ మీద నడుస్తున్న దాని వల్లనే పబ్లిక్ చాలా సెన్సిటివ్గా రియాక్ట్ అవుతూ భయపడుతూ అచ్చేస్తున్నది. అందులో మళ్ళీ ఈ ఆధార్ కార్డు మీద కొత్తగా తీసుకొచ్చిన ఈ నోటీసులలో వీళ్ళను క్వశ్చన్ చేస్తున్న దాంట్లో చూస్తుంటే ఇది ఎంత వాళ్లకు మెంటల్లీ టార్చర్ చేస్తుందో కూడా అర్థమవుతుంది. మన తరఫున వాళ్ళు 30-20 నాడు రమ్మని చెప్పి మెగా గార్డెన్స్లో, అది కూడా ఒక ఆఫీస్కి పిలిచి వాళ్ళు ఒక వ్యక్తిని అడగడం లేదు, మెగా గార్డెన్ లాంటి ఫంక్షన్ హాల్లో పిలిచి ఒక 100 మందిని పిలిచి అక్కడ అడుగుతున్నారు అంటే, ఈ 100 మంది సిటిజన్షిప్ ప్రూఫ్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గరికి పోవాలా? ఏమైనా సుప్రీంకోర్టు కొత్తగా వీళ్ళకి ఏమైనా జడ్జిమెంట్స్లో వీళ్ళకి ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా? లేదా ఏమైనా కొత్తగా ఏదైనా జియో పాస్ అయిందా? లేకపోతే ఏమైనా గజెట్ నోటిఫికేషన్లో వీళ్ళకి ఏమైనా మరి కొత్త పవర్స్ ఏమైనా ఇచ్చారా? ఇలా దానికి చాలా క్వశ్చన్లు మా దగ్గర రేజ్ అయినాయి. దాని మీద మేము లీగల్ ఫైట్ చేయడానికి ఈ వీళ్ళని తీసుకొని 20 నాడు అక్కడ యాక్చువల్గా మేము హాజరు కావాలనుకున్నాము. కానీ ఇవాళ తెలిసింది ఏంటంటే, మీడియా ద్వారా తెలిసింది ఏంటంటే, అది 20 నాడు దాన్ని పోస్ట్పోన్ చేశారు వాళ్ళు. అది మేలో ఏదో డేట్ ఫిక్స్ చేస్తామని చెప్పారు అన్నట్టుగా మాకు ఇప్పుడు తెలిసింది. మేము ఈ పోరాటాన్ని మేము ఇంత ఈజీగా వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నంత మాత్రాన మేము ఆపేది లేదు. మీకున్న అబ్జెక్షన్స్ ఏంటండి? ప్రధానంగా ఇప్పుడు చెప్తుంటే ఒక రెండు సబ్జెక్ట్ నేను చెప్తున్నాను. అసలు అబ్జెక్షన్స్ ఏంటి? ఏం రేజ్ చేయబోతున్నారు? ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ సమయం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎన్పిఆర్ ఎన్సీఆర్ సార్ ఆల్రెడీ చెప్పారు దాని గురించి. చాలా పబ్లిక్లో చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి, ఆల్రెడీ ఎంగ్జైటీలో ఉన్నారు జనాభాలు, అందరూ ఎంగ్జైటీలో ఉన్నారు. ఇంకా సార్ ఎట్లా చెప్పారు కదా, ఇప్పుడు వీళ్ళకు అథారిటీ లేదు. దే ఆర్ నాట్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్. ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సిటిజన్షిప్. ఆధార్ కార్డ్ వెనక మనం చూస్తే దిస్ ఈజ్ అ కార్డ్ ఆఫ్ ఐడెంటిటీ, నాట్ ఆఫ్ సిటిజన్షిప్ అని రాసి ఉంది. ఇప్పుడు ఏంటంటే, ఇంకో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫంక్షన్ హాల్లో పిలిచి అట్లా అలాంటి వాతావరణం తయారు చేయడం ఏంటంటే, ఇప్పుడు ద పర్సన్ హూ ఈజ్ ఆస్కింగ్ వాట్ అథారిటీ డూ దే హ్యావ్ టు గివ్ ఆర్ టేక్ ద సిటిజన్షిప్ ఆఫ్ ద పర్సన్. ఇప్పుడు నేను ఫేక్ డాక్యుమెంట్సే తీసుకోపోతా, తీసుకుపోయి వాళ్ళకు చూపెడతా. How can they prove that those documents are fake or genuine? How are they to give the authority or stamp that these are genuine documents? ఇప్పుడు నోటీస్ ఎవరికైతే సర్వీస్ అయింది, సత్తార్ మొహమ్మద్ సత్తార్ ఖాన్, ఇప్పుడు ఆయన దగ్గర పాస్పోర్ట్ ఉంది, ఇండియన్ పాస్పోర్ట్. ఈ బార్న్ అండ్ బ్రాటప్, పుట్టిన పెరిగిన ఇండియాలో, ఆయన పిల్లలు పుట్టిన ఇక్కడనే, అలా నాన్న పుట్టిన ఇక్కడనే, ఏపీ ఆల్విన్ కంపెనీలో ఎంప్లాయ్ ఉండే. నిన్నటి వరకు ఆయన భార్య, ఆయన అమ్మ సత్తారు, ఎవరికైతే నోటీస్ సర్వ్ అయింది, ఆయన అమ్మ నిన్నటి వరకు మన పెన్షన్ తీసుకుంది చనిపోయే వరకు. అయితే హీఈస్ ప్యూర్లీ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఏంటంటే, ఇలాంటి ఇబ్బందులు పెట్టడం, సిటిజన్స్కి ఇలాంటి ఇబ్బందులు పెట్టడం, మీరు ఫర్దర్గా దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు ఇది ఏదైతే ఈ నోటీస్ ఉంది, దట్ ఈస్ టోటల్లీ ఇన్ అ వే అన్కాన్స్టిట్యూషనల్. ద డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయితే పంపించింది, ఆ డిపార్ట్మెంట్కి అథారిటీయే లేదు. ఇది టోటల్లీ అల్ట్రా వైర్స్. ఆ డిపార్ట్మెంట్కి అథారిటీ ఏం, సిటిజన్షిప్ ఛాలెంజ్ చేయడానికి కానీ, లేకపోతే మీరు వచ్చి మాకు చూపెట్టడానికి అలాంటి అథారిటీయే లేదు. ఇంకా సార్ చెప్పారు కదా, హౌ క్యాన్ వాళ్ళు ఎట్లా పిలుస్తారు, ఫంక్షన్ హాల్లో ఎట్లా పిలుస్తారు మీరు? ఇది గవర్నమెంటా, లేకపోతే ఏదైనా మజాకులు నడుస్తున్నాయి, లేకపోతే ఒక మున్సిపాలిటీ మీటింగ్,
బస్తి మీటింగ్, సొసైటీ మీటింగ్, కమిటీ మీటింగ్, దిస్ ఈస్ అ గవర్నమెంట్ గవర్నింగ్ బాడీ, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బాడీ. వాళ్ళు ఫంక్షన్లలో పిలిచి ఇట్లా అన్అఫీషియల్గా ఎట్లా బిహేవ్ చేస్తారు వాళ్ళు? అయితే ఆధార్ పైన జారీ చేసిన నోటీసు సంబంధించి తాము లీగల్గా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. ప్రధానంగా చూసినట్లయితే దీంట్లో ఏదైతే అథారిటీ అంటే సిటిజన్షిప్ సంబంధించిన ఆధారాలు అడిగే అథారిటీ కూడా అటు ఉదయ్ ఏదైతే ఆధార్ సంస్థకు లేదు, దీన్ని లీగల్గా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు. కరపసం జిల్లా రాజస్థాన్ రమేష్ వెట్లా ఇంటివి.